తలసీమియాకి ఎన్ని రోజులైనా అలానే ఉంటుందా లేకపోతే క్యూర్ ఉంటుందా? చూడమ్మా, తలసీమియా క్యూర్ అంటే ఈ పిల్లలకి జీవితాంతం బ్లడ్ ఎక్కించవలసి ఉంటుంది. సో బ్లడ్ ఎక్కిస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఒంట్లో ఐరన్ అన్నది వాళ్ళకి డిఫరెంట్ వైటల్ ఆర్గాన్స్లో డిపాజిట్ అవుతుందన్నమాట. సో ఈ ఐరన్ తీసేయడానికి ఒక స్పెషల్ థెరపీ ఉంది, దాన్ని ఏమంటారంటే ఐరన్ చిలేషన్ థెరపీ అన్నమాట. ఈ ఐరన్ చిలేషన్ థెరపీ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది, కొంచెం పిల్లలకి కొంచెం ఇబ్బంది. అంటే ఒక్కొక్క ఇంజెక్షను వాళ్ళు ఒంటి మీద 10 గంటలు పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. ఇబ్బంది అయినా అవి సేఫ్, వాళ్ళకి సేఫ్ అన్నమాట. సో ఇలాగ వాళ్ళ లైఫ్ అంతా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండ్ ఐరన్ చిలేషన్ థెరపీ తోటి వాళ్ళకి లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఒకటి ఏంటంటే వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ వచ్చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అంటే వాళ్ళ సిబ్లింగ్స్ కానీ, అంటే తోబుట్టువులది కానీ, తల్లిదండ్రిది కానీ, లేకపోతే అన్రిలేటెడ్ డోనర్స్ది 100%, లేకపోతే ఇప్పుడు కొత్తగా 50% పైన మ్యాచ్ అయిన వాళ్ళవి కూడా వీళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్ని చేస్తున్నారు. అది 80-85% సక్సెస్ అయితే ఇప్పుడు నడుస్తుంది. సో ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కొన్ని లక్షల రూపాయలు దీంట్లో కాస్ట్లీ ఉంటుంది. కాకపోతే పిల్లల్ని స్టార్టింగ్ నుంచి ఎలా పెట్టారు, వాళ్ళ ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఎలా ఇచ్చాయి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి అన్నమాట. అయితే మ్యామ్, ఇది మీరు 4th మంత్ నుంచి డిటెక్ట్ అవుతుంది అన్నారు కదా, అసలు డిటెక్ట్ అవ్వకుండా ముందే మనం తలసీమియా పేషెంట్ అవ్వబోతున్నారు ఈ చైల్డ్ అని తెలుసుకోవటం ఎలా? అలా ముందరే తెలుసుకోవడానికి అంటే తల్లి ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే 3 నెలల లోపల గనక ఒక టెస్ట్, HbA2 టెస్టింగ్ కనుక మనం చేస్తే, తల్లి క్యారియర్ కనుక అని తేలితే, అంటే తలసేమియా వాహకులు అంటారు కదా, అలా అని తేలితే తండ్రిది కూడా చేయాల్సి ఉంటుంది. తండ్రి కూడా తలసేమియా క్యారియర్ అని తేలితే అప్పుడు లోపల పిండానికి మనము PND అని చేస్తారనమాట, ప్రీనాటల్ డయాగ్నోసిస్, అంటే కోరియానిక్ విల్లై బయాప్సీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, ఆ లోపల పిండాన్ని చెక్ చేస్తారు. సో ఇఫ్ ఎట్ ఆల్ లోపల పిండం తలసేమియా మేజర్ కనుక అయితే అప్పుడు ఎథికల్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది తల్లిదండ్రులకి, అంటే టర్మినేషన్ చేసుకోవచ్చు అనమాట ఎథికల్గా. క్యారియర్ కనుక ఉంటే కౌన్సిలింగ్ తోటి పిల్లల్ని కనచ్చు. అండ్ 25% నార్మల్ పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంది. సో ఎవ్రీ ప్రెగ్నెన్సీలో ఆ పర్టికులర్ మదర్కి, అంటే ఇఫ్ బోత్ ద పేరెంట్స్ ఆర్ క్యారియర్స్, అప్పుడు వాళ్ళకి ఎవ్రీ ప్రెగ్నెన్సీలో 25% ఛాన్సెస్ తలసేమియా మేజర్ పిల్లలు పుట్టే అవకాశం ఉంది ప్రతి ప్రెగ్నెన్సీలో. ఒక 50% తలసేమియా క్యారియర్స్ తల్లిదండ్రుల్లాగా పుట్టే అవకాశం ఉంది, అండ్ ఒక 25% నార్మల్ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఇక్కడ నేను తల్లిదండ్రులు అని చెప్పినప్పుడు క్యారియర్స్ అని చెప్పినప్పుడు వాళ్ళకి ఒక డిఫెక్టివ్ జీన్ ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ నేనున్నాను, ఐఎమ్ ఎ తలసేమియా క్యారియర్, మా హస్బెండ్ ఈజ్ ఆల్సో తలసేమియా క్యారియర్, దట్ ఈజ్ వాట్ ఐ గేవ్ బర్త్ టు అ తలసేమియా మేజర్ చైల్డ్ అనమాట. బట్ వీఆర్ అసిమ్టమాటిక్, అంటే మాకు ఎటువంటి రోగ లక్షణాలు కానీ దాని యొక్క ఎఫెక్ట్ మా బాడీ మీద కానీ మా లైఫ్ మీద కానీ ఉండదు. ఓకే, అబ్సల్యూట్లీ నార్మల్గా ఉంటాం అనమాట. అన్ని యాక్టివిటీస్, మెటబాలిక్ యాక్టివిటీ, అన్ని యాక్టివిటీస్ నార్మల్గా ఉంటాయి. కానీ ఎవ్రీ ప్రెగ్నెన్సీలో నాకు 25% ఛాన్సెస్ ఇలాంటి తలసేమియా మేజర్ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఒక నార్మల్ ఇండివిజువల్ వాళ్ళు తలసేమియా క్యారియర్ అని తెలుసుకోవటం ఎలాగా ఉంది? సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటుందమ్మా, దాన్ని HbA2 టెస్టింగ్ అంటారు. ఇది ప్రతి ఇండివిజువల్ పెళ్ళికి ముందర కనుక తెలుసుకుంటే, ఎందుకంటే నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నాను అంటే పెళ్ళికి ఇది ఈ రోగం ఒక్కటే ఇట్స్ ఎ ప్రివెంటబుల్ జెనెటిక్ డిజార్డర్, అంటే వేరేవేమి మనం ప్రివెంట్ చేయలేము, కొన్ని ఇది ప్రివెంట్ చేయగలం. ఎలా చేయగలము అంటే బ్లడ్ టెస్ట్ చేయించుకొని, ఇఫ్ ఎట్ ఆల్ నువ్వు క్యారియర్ అని అయ్యి ఉంటే ఇంకో క్యారియర్ తోటి పెళ్లి చేసుకోవద్దు. సపోజ్ మీ ఇద్దరు క్యారియర్స్ అని తెలిసి మేము పెళ్లి చేసుకోకుండా ఉండలేము, మా ఇద్దరికి అంత బాండింగ్ ఉంది అనుకుంటే ప్రెగ్నెన్సీలో ఈ టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకొని ఆ పిండం, ఆ ఫీటస్ లోపల పిండం, అంటే 3 మంత్స్ లోపల
అంటే 13 వీక్స్ నుంచి, ఇఫ్ షీ ఫౌండ్ దట్ ఫీటస్ ఫౌండ్ టు బి అ థాలసేమియా మేజర్, టర్మినేషన్ చేసుకోవడం అనేది ఉత్తమం అన్నమాట. అక్కడ టర్మినేషన్ చేసుకోకుండా దాన్ని అసలు థాలసీమియా రాకుండా పుట్టేలోపు ఏమి ప్రివెన్షన్? అలా ఉండదమ్మా. ఆల్రెడీ బేబీ ఫామ్ అయిపోయాక తనకి ఆ జీన్, ఇట్స్ ఎ జీన్ కదా, ఈ జీన్ని మార్చే ఇది లేదు. ఇంకా ఒక ఇండివిజువల్ థాలసీమియాకి అనుకోండి, క్యారియర్ అనుకోండి, ఇంకొక ఇండివిజువల్ నార్మల్ హెల్దీ ఇండివిజువల్ అనుకోండి, వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ థాలసీమియా చైల్డ్కి రాదు అన్న గ్యారంటీ ఉంది? గ్యారంటీగా రాదు. ఎందుకంటే తల్లి నుంచి ఒక డిఫెక్టివ్ జీన్, తండ్రి నుంచి ఒక డిఫెక్టివ్ జీన్ తీసుకుంటేనే పిల్లాడు కానీ పిల్ల కానీ థాలసీమియా మేజర్ అవుతారు. ఇప్పుడు ఒక క్యారియర్ అంటే వాళ్ళకి ఒక డిఫెక్టివ్ జీన్, ఒక నార్మల్ జీన్ ఉంటుంది. నార్మల్ వాళ్ళకి రెండు నార్మల్ జీన్స్ ఉంటాయి. సో ఐదర్ వాళ్ళకి ఏంటంటే ఒక 50% థాలసీమియా క్యారియర్స్ పుట్టే అవకాశం ఉంది. క్యారియర్స్ అంటే తల్లిదండ్రుల్లాగా అసిమ్టమాటిక్ అనమాట, వాళ్ళకి రోగము లక్షణం ఏమి ఉండదు. అసలు టెస్ట్ చేయకపోతే అసలు వాళ్ళ థాలసీమియా క్యారియర్స్ అనేది తెలియదు. అలాంటి వాళ్ళు మన 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 దేశ ప్రజల్లో 5 ఒక కొన్ని కొన్ని ప్రాంతాల్లో 17% వరకు ఉన్నారు. 5 నుంచి 3.5 నుంచి మొదలెట్టుకొని ఒక కొన్ని కమ్యూనిటీస్లో అది 17% వరకు ఉందన్నమాట. సో అందుకోసమే మేమేం చెప్తున్నామంటే మా నినాదం ఎప్పుడు థాలసీమియా ఫ్రీ తెలంగాణ, థాలసీమియా ముక్త్ భారత్ అంటాం. ఓకే, అంటే ముందరే తెలుసుకోండి, తెలుసుకొని విజ్ఞతగా పిల్లల్ని కనండి అన్నది మా స్లోగన్ అన్నమాట. మా థాలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ టీఎస్సిఎస్ యొక్క స్లోగనే కేర్ అండ్ కంట్రోల్, అంటే ఉన్న పిల్లల్ని కాపాడుకుంటూ అది కూడా సమగ్రంగా కాపాడుకుంటూ, అరాకొరగా కాకుండా వాళ్ళని సమగ్రంగా కాపాడుకుంటూ, అసలు ఇలాంటి పిల్లలు కాకుండా చెయ్యడం అన్నదే మా ఇది. ఓకే, సో అందుకోసమనే మేము ఇప్పుడు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఒక 27 పిహెచ్సిస్లో మేము గత 2-3 ఏళ్లలో మేము చేసిన టెస్ట్లు కానీ ఫర్ యాంటీనేటల్ మదర్స్, అంటే ప్రెగ్నెంట్గా ఉన్న ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నది, ఒక దాదాపు ఒక 7,000 మందికి మేము టెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మన పీట్లబుర్జు గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ పీట్లబుర్జులో కూడా మేము చేయడం జరిగింది. బెంగళూరు సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళ ద్వారా కూడా చేయడం. ఇలాగ మేము దాదాపు 21,653 టెస్ట్లు, అంటే అంతమంది ప్రెగ్నెంట్ విమెన్, అంతమందికి మనము సేవ్ చేసామన్నమాట. కానీ ఇలాగా ఇది దిస్ ఇస్ అన్ ఓషన్, మేము చేసింది ఒక డ్రాప్. కానీ ఇది ఒక గవర్నమెంట్ కనుక చేస్తే అసలు దీన్ని మనం పూర్తిగా ఇరాడికేట్ చేయాలి. ఎందుకంటే కొన్ని దేశాలు ఈ పదంలో వెళ్ళి వాళ్ళు ఇప్పుడు 0 థాలసీమియా తెచ్చిన దేశాలు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సైప్రస్ తీసుకుంటే, ఇప్పుడు సైప్రస్లో మనకి ఎక్కువ థాలసీమియా ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో అలా చేసేసారు. కంపల్సరీగా కాలేజెస్లో అడ్మిషన్ కావాలంటే థాలసీమియా టెస్టింగ్ ఉండాలి, వాళ్ళకి కంపల్సరీ కౌన్సిలింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ఇది ఒక నార్మల్, అన్ని టెస్ట్లతో పాటు ఇది నార్మల్. ఇప్పుడు మనకి చూడండి, ఏదైనా చిన్న ప్రొసీజర్ హాస్పిటల్స్లో కనుక చేస్తే హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నారు. అది చాలా చిన్నదైనా సరే హెచ్ఐవి, ఇట్స్ ఎ మ్యాండేటరీ అయిపోయింది. అలాగే ఈ థాలసీమియాని కూడా మ్యాండేటరీ చేయాలి గవర్నమెంట్. ఎలాగైతే హెచ్ఐవికి ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ అని పెట్టిందో, అలాగే థాలసీమియా కంట్రోల్ బోర్డ్ అన్నది పెట్టాలి. అలాగా హెచ్ఐవిని తీసుకున్నంత సీరియస్గా థాలసీమియాని ఎందుకు తీసుకోలేకపోతుంది అంటారు? హెచ్ఐవి అన్నది ఒక మనిషికి ఒక మనిషి నుంచి అది సోకుతుంది కాబట్టి, అది WHO తీసుకుంది కాబట్టి దీన్ని ఒక ఇదిగా తీసుకున్నారు. గవర్నమెంట్ షుడ్ థింక్, ఎందుకంటే అది less than 2% ఉన్నా కూడా గవర్నమెంట్ అంత పెద్ద ప్రాతిపదికం మీద దాన్ని చేసింది, అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, దానికి ఒక బోర్డు అని పెట్టి, అది దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి, వాళ్ళ కింద కొంతమంది ఆఫీసర్స్ని పెట్టి దీన్ని ఒక గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు అందుకోసమే మీకు హెచ్ఐవి మధ్య మీరు చూస్తే చాలా తక్కువ అయిపోయింది, less than 2% కన్నా చాలా తక్కువ అయిపోయింది. అలా కనుక థాలసీమియా అని కనుక అట్లా సమగ్రంగా కనుక మనం చేస్తే ఇది హెచ్ఐ మనము చాలా తొందరగా మనము ఈ ఏదైతే మన
మేము అనుకుంటున్నాము తలసేమియా ఫ్రీ తెలంగాణ, తలసేమియా ముక్త్ భారత్ అని మేము ఏదో అనుకుంటున్నాం. అది చాలా తొందరగా కూడా చేయొచ్చు, కాకపోతే అది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వెళ్ళాలి. సో అయితే మ్యామ్, పుట్టే పిల్లల్లో 100%లో ఎంత పర్సంటేజ్ ఈ తలసేమియాకి ఇన్ఫెంట్స్ వస్తున్నారు? అమ్మ, ప్రతి అంటే మన ఇండియా వైడ్ కనుక మనం తీసుకుంటే ప్రతి సంవత్సరం 10,000 మంది పిల్లలు ఈ తలసేమియాతో పుడుతున్నారని దీనికి ఒక ఎస్టిమేషన్ ఒకటి ఉంది. నన్ను అడిగితే ప్రతి 45 నిమిషాలకి ఒక తలసేమియా మేజర్ పిల్లలు పుడుతున్నారు, అవగాహన లోపం వల్ల, రాహిత్యం వల్ల, అండ్ గవర్నమెంట్ చెయ్యగలిసి చెయ్యకపోవడం వల్ల. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏంటి మేడం మీకు 5% కదా ఈ క్యారియర్ ఇది వచ్చేది, మీరు దానికోసం 95 మందికి ఎందుకు టెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. నిన్న ఆ 5%లో పుట్టే పిల్లలు ఈ సొసైటీ మీద చాలా భారం పడుతుంటారు. ఎందుకంటే ప్రతి ఫార్ట్నైట్ ఆ పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వాలి, అంటే ఎవరో ఒకళ్ళు బ్లడ్ ఇస్తూ ఉండాలి. వాళ్ళకి కాస్ట్లీ మెడిసిన్స్ అవుతాయి. సగటున ఒక పిల్లవాడిని ఒక 20 ఇయర్స్ కనుక ఒక చేస్తే దాదాపు 1 కోటి రూపాయలు, 1.5 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా భారం ప్రజలు, సొసైటీ, గవర్నమెంట్ మీదే పడుతుంది. గవర్నమెంట్ నేను వాళ్ళకి మేము ఇవి చేస్తున్నాము అవి చేస్తున్నాము అంటే నువ్వు మీరు ఇది కూడా చెయ్యండి, ఆ పిల్లలకి చేస్తూ ఇది కూడా చేస్తే ఏదైనా ఒకటి కంప్లీట్ అవుతుంది. అంతేగాని ఒకటి స్టార్ట్ చేసి సగం సగం చేసి దానివల్ల కొత్త కొత్త పిల్లలు పుట్టుకొస్తారు. గవర్నమెంట్కి తెలియనప్పుడు చేస్తే అది తెలియని తనంలో పిల్లలు పుట్టారు. ఇప్పుడు పుట్టే ప్రతి పిల్లవాడు ఇట్స్ అ ఫాల్ట్ ఆఫ్ ఎ గవర్నమెంట్ అనే చెప్తాను నేను. అంటే గవర్నమెంట్ని విమర్శించేంత కెపాసిటీ నాకు లేదు, కానీ లోపల నుంచి బాధ. ఎందుకంటే ఈవెన్ ఐ లాస్ట్ అ చైల్డ్ హూస్ తలసేమియా మేజర్. మేము చెప్తే కనీసం కొంతమందికే వెళ్తుంది, అదే గవర్నమెంట్ కనుక చెప్తే చాలామందికి రీచ్ అవుతుంది. సెలబ్రిటీస్ ముందరకు వస్తే వాళ్ళు సోషల్ యాక్టివిటీ కింద వాళ్ళు ఒక్కసారి తలసేమియా టెస్టింగ్ చేసుకోండి అని ఏ సెలబ్రిటీ అయినా కొంచెం మనసున్న వాళ్ళు ముందరకు వస్తే ఈ తలసేమియాని నిర్మూలించడం చాలా ఈజీ. సో 4th మంత్లో డిటెక్ట్ అవుతుంది అంటున్నారు కదా, పుట్టిన తర్వాత ఎన్ని రోజులు వాళ్ళు బతికే ఛాన్స్ ఉంటుంది అంటారు, ఎన్ని సంవత్సరాలు? ఇదివరకు రోజుల్లో అంటే వాళ్ళు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అని చెప్పేవాళ్ళమ్మ, కానీ ఇప్పుడు ఆ పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు మంచి మెడికేషన్స్ వచ్చాయి, తర్వాత వాళ్ళకి బ్లడ్ అన్నది జనాల్లో కూడా బ్లడ్ డొనేషన్ మీద కూడా అవగాహన పెరిగింది. పెరిగి ఈ పిల్లలకి లైక్ నా దగ్గర ఇప్పుడు 50 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు, పెళ్ళి అయిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు నేను రిస్ట్రిక్ట్ చేయలేను ఈ వీళ్ళు సరిగా, ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ అన్ ఎవ్రీథింగ్ ఈజ్ అ స్టార్ మార్క్, వాళ్ళు సరిగా ప్రోటోకాల్ ప్రకారం లేకపోతే అది మనం చెప్పలేం. కానీ ప్రోటోకాల్ ప్రకారం చేస్తే చిల్డ్రన్కి నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోవచ్చు. అయితే మ్యామ్, ఈ తలసేమియా వచ్చిన వాళ్ళలో బ్లడ్ ఎంత ఆఫన్గా చేంజ్ చేయాల్సి ఉంటుంది? ఎవ్రీ 15 డేస్ చేంజ్ చేయడం కాదమ్మా, ఎక్కించాలి ఎవ్రీ 15 డేస్కి. లైఫ్ లాంగ్ ఆ పిల్లలు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ మీదే దే ఆర్ డిపెండెంట్ అనమాట. ఎలా అయితే మనం ఊపిరి తీసుకుంటున్నాం, గాలి తీసుకుంటున్నాం, ఎలాగైతే అన్నం తింటున్నామో అలాగ వీటితో పాటు వీళ్ళు బ్లడ్ ఎక్కించుకోవాలన్నమాట. బ్లడ్తో పాటు ఐన్సులేషన్ థెరపీ కూడా చేసుకోవాలి ఈ పిల్లలకి. అండ్ ఎస్, విత్ ద కౌన్సిలింగ్ అండ్ ఇప్పుడు మంచిగా అంటే వాళ్ళు మందులు తీసుకుంటూ పిల్లలందరూ మంచిగా ఉంటే, ఈరోజు నా పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, MBBSలో సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే మంచి మంచి MNC కంపెనీస్లో వాళ్ళు ఉద్యోగం చేస్తూ బిజినెస్లు చేస్తూ అలా చాలామంది చాలా, అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఫ్యూ చిల్డ్రన్ ఆర్ క్లినికల్ సైకాలజిస్టులు ఉన్నారు, న్యూట్రిషనలిస్ట్లు ఉన్నారు, అలాగే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. సో నాకు చాలా వాళ్ళని చూస్తే గర్వంగా అనిపిస్తుంది అనమాట. ప్రిలిమ్స్ కూడా ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉన్నారు. నైస్ నైస్. అయితే ఎంత క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఎక్కించాలి మ్యామ్? డిపెండింగ్ ఆన్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ.
నీ వెయిట్ని బట్టి బ్లడ్ అనేది ఎక్కిస్తారనమాట. సో కంప్లీట్గా మీ సొసైటీలో ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు ఇలాంటి పేషెంట్స్ కోసం? మాదైతే కంప్లీట్ లైక్ ఒక ప్యాకేజ్ లాగా ఉంటుందమ్మా. ఒక్కసారి ఒక పేషెంట్ కనుక వస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మేము ఈ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకో థాలసేమియా వాళ్ళు పుట్టకుండా మేము కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మా దగ్గరికి వస్తే మేము వాళ్ళకి ఫ్రీగా HbA2 టెస్టింగ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఫ్రీగా ఇస్తూ ఉంటాము, మందులు ఇస్తూ ఉంటాము. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్ టైంలో పేరెంట్స్కి పిల్లలకి వేడిగా అప్పటికప్పుడు వండిన ఫుడ్ వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా పంపిస్తాము ఆ పిల్లల్ని, వాళ్ళని ప్రిపేర్ చేస్తామన్నమాట బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. అండ్ వీ హ్యావ్ అ 3 tier ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది మాకు. అది చాలా రేర్ అన్నమాట, ఎక్కడ ఉండదు. బెడ్ సైడ్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. ఒక కౌన్సిలర్ రియల్ టైమ్ కౌన్సిలర్ ఉంటారు, మాలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, డాక్టర్స్ కౌన్సిలింగ్ చేస్తారు పేషెంట్ని అండ్ పేరెంట్స్ని. పేషెంట్స్ని అంటే నార్మల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఎలా పాజిటివ్గా ఉండాలి, వాళ్ళు ఎలాగ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, అవుట్ ఆఫ్ ద ఆడ్స్ వాళ్ళు ఎలాగా వాళ్ళు నార్మల్ సీలోకి వెళ్ళాలని, పేషెంట్స్ని వాళ్ళ మందులు ఎలా వేసుకోవాలని అది చెప్తాము. పేరెంట్స్కి ఆ ఇంట్లో ఇంకో థాలసేమియా పిల్లలు పుట్టకుండా ఎలా ఉన్న థాలసేమియా చైల్డ్ని ఎలాగ వాళ్ళని చూసుకోవాలి సైకలాజికల్గా, సో ఇలాగ మేము వాళ్ళ లాంగ్వేజెస్లో మేము చెప్పడం జరుగుతుంటుంది. సో ఈ థాలసేమియా పేషెంట్స్లో అట్మోస్ట్ ట్రీట్మెంట్ అంటే బోన్ మ్యారో, ఎస్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. సో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, మీరు దీన్ని ఎలా భరిస్తున్నారు? యా, ఇప్పుడు దీంట్లో మనకి రకాలు ఉంటాయన్నమాట. అంటే ఎక్కడ చేయిస్తున్నావు అన్నది రకం ఉంటుంది, అండ్ ఏ టైప్ ఆఫ్ బోన్ మ్యారో చేయిస్తున్నావు అన్నది ఉంటుంది. దాంట్లో ఫిల్టర్స్ వాడుతున్నావా వాడటం లేదా, దాంట్లో కొన్ని అంటే పిల్లాడి ఆల్రెడీ ఐరన్ ఎక్కువ ఉంది లేకపోతే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంది అనుకో, వాళ్ళకి ఇంకో 10 lakhs ఎక్కువ అవుతుంటుంది అన్నమాట. సో ఓవరాల్గా జనరల్గా కనుక తీసుకుంటే యావరేజ్లో 10 lakhs మొదలుకొని 60 lakhs దాకా అవుతుంది. డిపెండింగ్ ఆన్ ఆల్ వెరైటీస్ ఉంటాయన్నమాట ఇది, అంటే డిపెండింగ్ ఆన్ ద పేరెంట్స్ పేషెంట్స్ కండిషన్ బట్టి. అంటే పేషెంట్ వాళ్ళు ఎట్లా ఉంది, వాళ్ళ అంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా నడుస్తుంది, వాళ్ళ బాడీ ఎలాగా రియాక్ట్ అవుతుంది, వాళ్ళకి పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి, దీన్ని బట్టి అది మాట. వెదర్ సొంత వాళ్ళు ఇచ్చారా, సొంత వాళ్ళు ఇస్తే తక్కువ పడుతుంది. ఇప్పుడు సపోజ్ సిబ్లింగ్స్ ఇచ్చారనుకోండి, ఇట్స్ ఫ్రీ కదా. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు అన్రిలేటెడ్ది అంటే వేరే డోనర్ బ్యాంక్ నుంచి కనుక తీసుకుంటే ఇంకో 10 lakhs ఎక్స్ట్రా అవుతుంది. అలాగా మీకు వేరియేషన్స్ ఉంటాయి, వెదర్ ఇట్ ఇస్ అన్ హ్యాప్లో మ్యాచ్ అంటే 50% కన్నా ఎక్కువ మ్యాచ్ అయినది వాళ్ళదా, లేకపోతే 100% మ్యాచ్, దాంట్లో కూడా తేడాలు ఉంటాయి అన్నమాట. అయితే మేము ఎన్నిసార్లు బ్లడ్ ఎక్కించాలి 15 days ఒకసారి అన్నారు కదా, ఈ ఎన్నిసార్లు బ్లడ్ ఎక్కించిన తర్వాత దీనికి వెళ్ళాలి? ఎన్నిసార్లు అని అక్కర్లేదమ్మా పిల్లలకి. అంటే ఫస్ట్ పుట్టిన 2-7 నుంచే మనము బోన్ మ్యారో చేసేసేయచ్చు. ఇన్నిసార్లు ఎక్కించాలని ఏమీ లేదు, ఎంత తొందరగా చేస్తే రిజల్ట్ అంత బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒకసారి థాలసీమియా కానీ డిటెక్ట్ అవ్వగానే మన దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇమ్మీడియట్గా దాన్ని చేసేసుకోవచ్చు అంటారా? బోన్ వాళ్ళు మ్యాచ్ అయితే ఇమ్మీడియట్గా పంపించేస్తాం మేము, అండ్ దట్ ఈస్ గుడ్. అండ్ డబ్బులు అంటావా, దిస్ నా దృష్టిలో దిస్ ఈజ్ మ్యాన్ మేడ్ పేపర్స్ అమ్మా. మనీ ఈజ్ అ మ్యాన్ మేడ్ పేపర్, మ్యాచ్ అవడం అన్నది ఇది. నన్ను అడిగితే నేను నా అసలు నా పిల్లాడికి మ్యాచ్ అయితే అన్నీ అమ్మేసేసైనా చేసేస్తానమాట. సో అది ఆ అదృష్టం రావాలి. అండ్ ఉన్నారు చాలామంది, పిఎం ఇస్తారు, కోల్ ఇండియా 10 lakhs ఇస్తుంది, పిఎం 3 lakhs ఇస్తున్నారు, అండ్ క్రౌడ్ ఫండింగ్ ఉంటుంది. సో దేర్ ఆర్ వేస్, వాళ్ళు మ్యాచ్ అవ్వాలి మా దగ్గర, అదే అదృష్టం. అయితే ఇప్పుడు మనం బ్లడ్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి, మనం బ్లడ్ ఎవరికైనా అవసరం లేకపోయినా మనం ఇచ్చామంటే డొనేట్ చేసామంటే వాళ్ళ బ్యాంక్లో స్టోర్ చేసి పెడతారు కదా, అలా బోన్ మ్యారో బ్యాంక్స్ ఏమి ఉండవా? ఉన్నాయమ్మా, నేను అదే కదా చెప్పాను, మ్యారో బ్యాంక్స్ అని ఉంటాయి. వాళ్ళు మ్యారో బ్యాంక్స్ అంటే వాళ్ళు బోన్ మ్యారో తీసి స్టోర్ చేసి పెట్టరు, డోనర్ డేటా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు. ఎప్పటికైనా జనరల్ పబ్లిక్లో వాళ్ళది తీసుకుంటారు అన్నమాట, డిఎన్ఏ తీసుకుని
వాళ్ళు హెచ్ఎల్ఏ టైప్ చేసుకొని పెట్టుకుంటారు. అండ్ ఇలా ఎవరైనా హాస్పిటల్స్కి వస్తే వాళ్ళు రెఫర్ చేస్తారనమాట, వాళ్ళు దే రన్ ఇట్ అనమాట, ఎవరితోటి మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయితే దే చార్జ్ ఇట్, ఇట్ ఈస్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే దానికి కూడా చాలా వాళ్ళు ఒక 100 మందిని వాళ్ళు వచ్చి అది కలెక్ట్ చేయాలి, వాళ్ళకి 100 రకాల టెస్టులు చేయాలి. సో ఇదంతా కూడా ఖర్చుతో కూడింది. డోనర్ కూడా తీసుకుంటారా మేడం డబ్బులు? డోనర్ తీసుకోరు, ఓన్లీ ద కంపెనీ విచ్ ఇస్, బికాస్ వాళ్ళకి ఆ ఖర్చులు అవుతాయి అన్నమాట.